ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే దశ తిరుగుతుందని ప్రతి నిరుద్యోగి భావిస్తాడు అందుకని ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుని పలు రకాల రాత పరీక్షలకు హాజరవుతాడు ఎంతో ఖర్చు భరించి సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాస్తాడు ఇక మీదట ఈ నిరుద్యోగులకు కష్టాలు లేకుండా వివిధ రకాల ఉద్యోగాలకు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ నియమ నియామక సంస్థ ఎన్ఆర్ఏను ఏర్పాటు చేస్తోంది వచ్చే ఏడాది నుండి అమల్లోకి రానున్న ఎన్ఆర్ఏ అతిపెద్ద పరిపాలనా సంస్కరణ అని నియామక ప్రక్రియలో భాగంగా మార్పులు తీసుకొస్తుందని తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అంటున్నారు దూరదర్శన్ ప్రతినిధి సుప్రశాంతితో మాట్లాడుతూ ఎన్ఆర్ఏ వల్ల గ్రామీణ యువతకు ఎంతో మేలు జరుగుతుందని చక్రపాణి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ బడ్జెట్లో ప్రకటించిన విధంగా నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జాతీయ నియామక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మండలి గత వారం ప్రకటించింది ఈ ప్రకటన పట్ల దేశంలోని నిరుద్యోగులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలు రాసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ పరీక్షా వ్యవస్థ స్థానంలో అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాబోతుంది దీనివల్ల అనేక పరీక్షలు రాయకుండా ఒకే పరీక్ష రాసి ఆ నెక్స్ట్ స్టెప్ అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పెట్టే ఎగ్జామ్కి హాజరు కావచ్చు దీనివల్ల తమ మాతృభాషలోనే రాయటానికి వీలు కలుగుతుంది ఈ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ గురించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ గంటా చక్రపాణి గారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అలాగే ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా శ్రీ చక్రపాణి గారు ఉన్నారు ముఖ్యంగా అభ్యర్థులకు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి ఎన్నలేని ప్రయోజనాలు కలుగుతున్నాయి ముఖ్యంగా వాళ్ళ మీద అటువంటి ఆర్థిక ఒత్తిడి కావచ్చు లేకపోతే ప్రిపరేషన్కి సంబంధించిన ఒత్తిడి కావచ్చు పూర్తిగా తగ్గిపోతుంది గతంలో మీరు చెప్పినట్టుగా వివిధ రిక్రూట్మెంట్లకు క్యాండిడేట్ సొంతగా ప్రిపేర్ కావాల్సి వచ్చేది అంటే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అయితే ఒక రకంగా రైల్వే రిక్రూట్మెంట్ అయితే ఒక రకంగా స్టాఫ్ సెలక్షన్ అయితే ఒక రకంగా ఇట్లా ఏ జాబ్కి అనుకూలమైనటువంటి స్కీమ్ అండ్ సిలబస్ దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి సపరేట్ ప్రిపరేషన్ అవసరం అయ్యేది దాని స్థానంలో దాదాపు ఇరవై రకాల ఉద్యోగాలకి ఒకే పరీక్ష నేటిని నిర్వహించడం ద్వారా అంటే ఇరవై సంస్థలు నిర్వహించే పరీక్షలకు బదులు ఒకే పరీక్ష ద్వారా వీటన్నిటికీ ప్రిలిమినరీ సెలక్షన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒత్తిడి తగ్గడంతో పాటు ఈ ఇరవై రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా తగ్గిపోతాయి ఇది ఒక అందుకు ఉద్యోగుల పాలిటీ ఒక నిరుద్యోగుల పాలిటీ ఒక వరప్రసాదంగా వరప్రసాదినిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రిక్రూట్మెంట్లో ఉండే డూప్లికేషన్ కూడా ఇది తగ్గిస్తుంటుంది చాలాసార్లు ఏమవుతుందని అంటే ఒకటే క్యాండిడేట్ ప్రిపేర్ అవుతుంటాడు అతనికే స్టాఫ్ సెలక్షన్లో వస్తుంది ఆయన మళ్ళీ రైల్వే రిక్రూట్మెంట్ రాస్తాడు అక్కడ వస్తుంది ఆయనకి ఇంకొక బ్యాంకు రాస్తాడు అక్కడ వస్తుంది ఈ ఒక్క క్యాండిడేటే ఒక మూడు నాలుగు ఐదు రకాల ఉద్యోగాలలో తిరుగుతుంటాడు దాంతో రిక్రూట్మెంట్లో సమగ్రత అనేది లోపిస్తుంటుంది అంటే పూర్తి స్థాయి రిక్రూట్మెంట్లు కావు ఒకళ్ళే మూడు నాలుగు జాబ్స్ వచ్చి ఇది వదిలేసి మళ్ళీ పెట్టిపోయి దీనివల్ల ఇది ఉండదు ఇప్పుడు ఏమవుతుందంటే నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉంటుంది రీజనల్ లెవెల్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థి ఏ ఉద్యోగాలు చేరాలనుకుంటున్నాడో ముందుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ఈ సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షలు అంటే ఇరవై పరీక్షలు పెట్టే స్థానంలో ఒకే పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ అంతా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది మూడవది ప్రధానమైనది ఏమిటంటే ఈ పరీక్షలన్నీ ఆన్లైన్లో పెట్టాలని అనుకుంటున్నారు అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో పరీక్ష కేంద్రాలు పెట్టాలనుకుంటున్నారు దీనివల్ల అభ్యర్థులకి ప్రయాణం చేసేటువంటి ఇది కానీ ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు కానీ లేదా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ దూర ప్రయాణం చేసి ఎక్కడో లాడ్జిల్లలో ఉండి ఆ ప్రయాసాలనేటివి వేయ ప్రయాసాలనేటి తగ్గడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ స్వగ్ర సొంత జిల్లాలోనే పరీక్షలు రాసుకోవడానికి వెసులుబాటు అనేది ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల కూడా ఫలితాలు తొందరగా రావడానికి అంటే ఒకసారి చాలా సందర్భాలు ఏమవుతుందంటే మీరు స్టాఫ్ సెలెక్షన్ పరీక్షలో లేకపోతే కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఒకసారి రాసిన తర్వాత ఒక మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు వన్ ఇయర్ దాకా కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా వెబ్సైట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అట్లా ఉండదు ఒకసారి మీరు రిజల్ట్ వచ్చి మీకు మీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు యూ హ్యావ్ ఎవరీ ఫ్రీడమ్ టు చూస్ యువర్ జాబ్ ఏ ఏ సంస్థ నోటిఫికేషన్ ఇస్తే అక్కడ మీ ర్యాంకును బట్టి అక్కడ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలలో అక్రమాలు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల క్యాండిడేట్ కూడా ఒక విశ్వాసం అనేది ఒక ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది తన ప్రతిభని తాను స్వయంగా చూసుకోగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ అవకాశంతో పాటు ఇప్పుడు నేను ఎక్కడ తప్పులు చేశానో మళ్ళీ రాసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ పరీక్ష అనేది ఒకసారి పెట్టి వదిలేసేది కాదు ఎవ్రీ ఇయర్ రెండు సార్లు ఈ పరీక్ష ఉంటుంది ఎన్నిసార్లు అయినా ఒక క్యాండిడేట్ అపియర్ కావచ్చు ఆ అప్పియర్ అయినటువంటి క్యాండిడేట్కి వచ్చిన ర్యాంక్ మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ మూడేళ్లలో ఆ ర్యాంక్ బేస్డ్గా ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికగా నేను భావిస్తున్నాను ఉద్యోగ నియామకాలకు సంబంధించి దాదాపు భారతదేశంలో వంద అతిపెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు ఇది అతిపెద్ద పరిపాలన సంస్కరణగా చెప్తున్నారు గంటా చక్రపాణి గారు ఇది ఈ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ వల్ల అటు రిక్రూటింగ్ ఏజెన్సీస్ మీద భారం తగ్గుతుంది మరోవైపు నిరుద్యోగులకు కూడా ఎంతో ప్రయోజనం కలగబోతుంది కెమెరామెన్ రవితో కలిసి సుప్రశాంతి డిడి యాదగిరి న్యూస్